క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మ దేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధనలు పాల్గొన్న మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 గురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి, సజీవులుగా దేవాతి దేవుడు మనలను ఈ క్షణము వరకు వచ్చి ఆయనను ఆరాధించి ఆయనను మహింపరిచే సమయంలోనికి ఆయన ప్రవేశపెట్టినందుకు ఆయనకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించమద్దలమవుతున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన శక్తిని బట్టి, ఈ దినమున దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవుని మహిమపరచే విశ్వాసుల గుంపులో నీ ఉన్నావా అని ప్రశ్నిస్తూ, ఎవరైతే దేవుని మహిమపరచలేదో వారిని గురించి దేవుడు ఈ దినాన ప్రశ్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, అడుగుచున్నారు. కాబట్టి విశ్వాస జీవితంలో స్థిరపరచబడినటువంటి మనము, దేవుని యొక్క కుమారత్వాన్ని పొందినటువంటి మనము, ఆయన యాజకత్వాన్ని పొందినటువంటి మనము, ఆయన రాజరికపు యాజకత్వాన్ని పొందినటువంటి మనము, ఏ రీతిగా దేవుని కొరకు దేవుని మహిమపరిచే గుంపులో ఉంటున్నాం? మనము దేవుని యందు ఆత్మీయతలో బలపరచబడి శక్తివంతము కాబడుతున్నామని దేవునికి ఇష్టమయ్యుంటున్నది. అట్టి వారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినమున చదివినటువంటి వాక్య భాగములో 10 మంది వ్యక్తులు ఈ సంఘములో క్వారంటైన్ నిర్బంధించబడినటువంటి వారు. ఆ 10 మంది కూడాను వారికి సాంఘిక బహిష్కరణ ఉన్నది, సంఘ బహిష్కరణ ఉన్నది, దేవుని చెంత బహిష్కరణ ఉన్నది. వారికి ఏ మాత్రము కూడాను వారి స్వంత నిర్ణయములు ఈ లోకములో వారి దేశములో తీసుకునటానికి వారికి యోగ్యత లేదు. దే హావ్ నథింగ్ బట్ ఏ స్టేటస్ హ్యావింగ్ ది డెత్, మరణించిన వారితో సమానమే వారు. వారి యొక్క ఆలోచన సరళికి ఏ మాత్రము కూడాను సంతోషము లేదు. అటువంటి వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, వారైతే దేవుని కొరకు ఎప్పుడు కూడాను వెళ్ళాలన్నా కూడాను దేవాలయానికి వెళ్ళలేరు. ధర్మశాస్త్రం చెప్తున్నది వారు ఊరు అవతల వారిని నిర్బంధించేవారు, వారి గృహాలు వేరుగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల్ని నా దేవుడైనటువంటి యెస్సయ్య
నీ దేవుడైనటువంటి యేసయ్య ఒక శక్తివంతమైన ఈ జస్ట్ రిలీజింగ్ ఫ్రమ్ ది క్వారంటైన్ వారి యొక్క నిర్బంధము నుంచి ప్రతి నిర్బంధము నుంచి వారిని విడుదల చేస్తున్నారు నా దేవుడు దేవునికి స్తోత్రం అదే రీతిగా మనం ఇప్పుడు నిర్బంధ కాలములో కాదు మనలను కూడా ఆయన మనల్ని నిర్బంధించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన ఈ దినం వరకు నిన్నును నన్నును కాపాడుచు అనేక మందికి జరుగుతున్నటువంటి ఆ యొక్క రోగం నుంచి మనల్ని విడుదల చేసినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి అదే రీతిగా దేవుడు వారి విషయములు వారికి చేసినటువంటి క్రియను మనం చూచినప్పుడు ఒకటే మాట అడుగుతున్నాడు ఆయన అడుగుతున్న మాట చూడండి పది మంది శుద్ధులేని కార ఆ తొమ్మడుగురు ఎక్కడా అనగా దేవుడు లెక్కించుకుంటాడు మనం ఆయన గాలిని ఆయన నీటిని ఆయన సృష్టించిన సృష్టిని అనుభవిస్తున్నాం ఆయన ప్రేమను అనుభవిస్తున్నాం ఆయన సొంత కుమారత్వాన్ని అనుభవిస్తున్నాం ఎవరికి లేని యోగ్యతలు ప్రాప్తిస్తే సమాధానాన్ని పొందుతున్నాం దేవుడు అదే అడుగుతున్నాడు ఆ తొమ్మడుగురు వలె నీవు ఉన్నావా ఆ ఒక్కడి వలె నీవు ఉన్నావా అని దేవుడు ఇది నా నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నారు యు షుడ్ హ్యావ్ టు రియలైజ్ నీవు రియలైజ్ అవ్వాలి దేవుని మహింపరిచే వాడిగా ఉంటున్నావా కృతజ్ఞతలు చెల్లించి స్తోత్రించే వాడిగా ఉంటున్నావా అని దేవుడు ఇది నన్ను అడుగుచున్నాడు అటు వారిని దేవుడు అంటున్నాడు ఆత్మీయ స్వస్థతతో కూడిన వాడు ఆయనకు శారీరక స్వస్థత ఇచ్చాడు ఆ పది మందికి శారీరక స్వస్థత ఇచ్చాడు ఆ పది మందిలో తొమ్మిది మంది ఆత్మీయ స్వస్థత లేని వారు ఒక్కడికి ఆత్మీయ స్వస్థత ఉన్నది ఆ ఒక్కడు ఆత్మీయ స్వస్థుడై దేవుని పాదముల చెంతకు వచ్చి ఆయన చేసిన క్రియ నీవు నేను చేస్తున్నావా లేదని దేవుడు ఇది నాన్న నిన్ను నన్ను అడుగుతున్నాడు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి క్రియ గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు ఎప్పుడన్నా ఒక్కసారైనా యేసయ్యా 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 అని నీవు గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరచావా అంటూ ఆయన అంటున్నాడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను ఎప్పుడన్నా ఆయన కొరకు నీవు సాగిలపడి దేవుని ప్రార్థించావా దేవా నీవు నన్ను జీవంతో ఉంచావు మంచి కుటుంబాన్ని ఇచ్చావు మంచి బిడ్డలు ఇచ్చావు మంచి భార్యనిచ్చావు భర్తనిచ్చావు మంచి సంఘాన్ని ఇచ్చావు అని దేవునికి నీకు నీవుగా కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా ఉంటున్నావా లేదని దేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతున్నాడు యెషయా భక్తుడు 57వ అధ్యాయము 18వ వచనములో ఒక సత్యాన్ని మనకి ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలియచేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు 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 ఆయన అంటున్నారు చూడండి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు ఆత్మీయ స్వస్థత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మీయ మనలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మహిమాన్వితమైన ఆత్మీయతతో కూడిన హృదయం ఉన్నదా అని దేవుడు మనల్ని ఇది నాన్న అడుగుచున్నాడు మనం ఆ గుంపులో ఉన్నామా లేదని దేవుడు ఇది నాన్న మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రించే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో బలపరిచే వ్యక్తులుగా ఉండాలి దేవుని యొక్క బహున్నతమైన కార్యములు మనము చూస్తూ దేవుడిని తృప్తిపరిచే వ్యక్తులుగా ఉండాలని దేవాతి దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు 1 తిమోతి 6లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు 13వ వచనము సమస్తమునకును
జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు నద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనిందియముగాను ఈ ఆజ్ఞను గుణకర గైకొన వలన నీకు ఆజ్ఞాపించుచున్నాను. స్తుతించి స్తోత్రించి దేవుని మహింపరిచే ఒక ఆజ్ఞ. దేవుని మహింపరచాలి, స్తోత్రించాలి, ఆయనను మహింపరిచి ఘనపరచాలి, ఆయన కొరకు మనము జీవించాలి, ఆయనను ప్రస్తుతించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఆత్మీయ స్వస్థత గురించి, రక్షణను గురించి, శారీరక స్వస్థత గురించి నేను ఆశీర్వదించి దయచేసే దేవుడని దేవాతి దేవుడు నీతో నాతో ఈదినాన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క ఆత్మీయత ఏ రీతిగా ఉన్నది, మన యొక్క ఆత్మీయ స్వస్థత ఏ రీతిగా ఉన్నది, దేవుడు నీతో నాతో ఈదినాన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు యిర్మీయా భక్తుడు 3వ అధ్యాయములో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 22వ వచనములో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవు మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని నీవు అంటున్నావా లేదని దేవుడైనా ఎస్ఐయా నిదినారా నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవార్తి దేవునితో నేను మీ దగ్గరికి వస్తున్నాను, నీవే మా దేవుడేమైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని మన యొక్క మనస్సులను స్థిరపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి గొప్ప దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని మనం కలిగి ఉంటుండగా దేవుని మహింపరిచి స్తోత్రించే కృతజ్ఞతలు చెల్లించే స్థితి మనకు దేవాతి దేవుడు రేపు జరగబోతున్నటువంటి 2వ రాకడలో దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా ఉండబోతున్నాం. అందుకనే నీకు యాజకత్వాన్ని ఇచ్చాడు దేవాతి దేవుడు. ఆ యాజకత్వ స్థితిని రేపు దినాన నీవు నేను చూచి దేవుని ఆనందించే వ్యక్తులుగా ఉండబోతున్నామని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో తెలియచేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొని చూచి ఫలము అర్పించడము. ఎల్లప్పుడు దేవునికి స్తుతియాగము చేయాలి, ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. లోకరీతిగా జీవించడం ఒక వంతు, నీ వ్యక్తిగతముగా ఆత్మీయంగా దేవునితో స్తుతించి కృతజ్ఞతలు చెల్లించే మనస్తత్వము కలిగి జీవించడం. ఆయన అంటున్నారు, ఆ తొమ్మండుగురు ఎక్కడా అని అడుగుతున్నాడు. కాబట్టి నీవు ఆ తొమ్మండుగురు వలె ఉంటున్నావా లేక ఒక్క వ్యక్తి ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని మహింపరచాడో ఆయన వలె ఉంటున్నావని దేవుడు అడుగుతున్నాడు. ఈ క్వారంటైన్ డేస్ లో నిర్బంధించబడిన దినాల్లో ఆ వ్యక్తులు ఎలాగైతే నిర్బంధం నుంచి దేవుడు విడుదల చేశాడు, నిన్ను నన్ను దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఆ విడుదలకు నీవు ఈ దినములు చేసినటువంటి, ఇన్ని దినములు చేసినటువంటి కృపను దేవుని కొరకు నీవు ఏ రీతిగా చేస్తున్నావని దేవాతి దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావని దేవాతి దేవుడు అడుగుచున్నాడు. మనందరము ఎప్పుడు చదువుకునే మాట యెషయా భక్తుడు ఏ రీతిగా ఆయన రాసినటువంటి గ్రంథములో ఉన్న దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు గాన ప్రతిగానములు చేసే స్థితిని మనం చూస్తున్నాం. వారు సైన్యములకు అధిపతిగా ఆ పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుండని. కుటుంబ కూడికలో వ్యక్తిగతముగా నీ మననము చేసుకుంటూ దేవుణ్ణి స్తోత్రిస్తున్నావా, ఆయనను మహిమపరుస్తున్నావా అని దేవుడు ఇదినాన నన్ను నిన్ను అడుగుచు ఉన్నారు. క్లెన్సింగ్ మైండ్ తో మనం ఉండాలి. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో
పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. సమస్త కల్మషమునండి పవిత్రులుగా చేసుకొని స్వస్థులైనటువంటి వారిగా మనం ఉందాం. దేవుని మహిమపరిచే గుంపులో మనం చేరదాం. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇది నానా 7వ అధ్యాయము నెహెమియాలో తెలిసినటువంటి 11వ అధ్యాయం 17వ వచనములో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆసాపు కుమారుడైన జాగ్రత్తగా వినండి, జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మతన్యా ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు, తన సహోదరులలో బక్బుక్యాయును యదూతును కుమారుడైన గాలాలునకును పుట్టిన షమ్మాయా కుమారుడైన అబ్దాయును ఈ విషయములు అతని చేతి క్రింది వారు. దేవుడు రాస్తున్నాడండి, ప్రధానుడిగా ఉంటున్నావా లేదా, ఆయన మత్తన్యా ఏ రీతిగా ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడని దేవుడు ప్రస్తావిస్తున్నాడో ప్రస్తుతిస్తున్నాడో ఆ రీతిగా నీవును నేను ఉండాలని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. 12:46లో కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్ర గీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. ప్రత్యేకించబడిన వ్యక్తులు వీళ్ళందరూ. ఆ గుంపులోనికి నీవు రావాలి, ప్రధానుడిగా ఉండాలి, నీకున్నటువంటి తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి, ఆత్మీయ స్వస్థతలోనికి ట్రాన్స్ఫర్మేషన్. ఈ నిర్బంధ కాలము తర్వాత ఏ రీతిగానైతే దేవుని దగ్గరకు వచ్చిన సమరయుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, ఇక సంఘానికి వస్తాడు, ఇక సంఘంలో జీవిస్తాడు, ఆయనకున్నటువంటి ఆలోచనలు సరైన ఆయనకు ఆయనకు అనుభవిస్తాడు, దేవుని స్తోత్రిస్తాడు, ఆయనకున్నటువంటి శక్తివంతమైన మానవుడికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అనుభవించే స్థితిలోనికి వస్తున్నాడు. రేపు నీవు కూడా అలాగే చేయబోతున్నావు. దేవునికి స్తోత్రించి దేవుని మహిమపరిచే గుంపులోనికి నీవు చేరాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రకటనకారుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 19వ అధ్యాయంలో చూడండి, ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. 19వ అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుగా ఉంటుంది, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు గల దేవునికే చెల్లును. రెండవసారి ప్రభువుని స్తుతించుడి, తర్వాత ఆమేన్ ప్రభువుని స్తుతించడానికి చెప్పొచ్చు, సింహాసనానికి దేవునికి నమస్కారం చేసిరి. ఏ రీతిగా కొద్ది వారేమి పెద్దవారేమి అందరూ దేవుని మహిమపరిచి స్తుతించే వారుగా ఉంటున్నారు. అయితే మనం ఎలాగుంటున్నాం, మన యొక్క ఆత్మీయత ఎలాగుంటున్నది, కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉంటున్నామా, మనం పొందిన మేళ్లకు తగినటువంటి ఆశీర్వదకరమైన జీవితం ఆత్మీయతో బలపరుచుకుంటున్నామా అని దేవుడు ఇది నా నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి, నైనా మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయ కాల సమయంలో తండ్రి మీరు మహిమపరిచే రీతిలో మాకు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని మహిమపరిచే స్తోత్రించే గుంపులో త్రియేక దేవుని మందిర విశ్వాసులను మరియు వింటున్న విశ్వాసులను మీరు స్థిరపరచుకొని వారిని ఆశీర్వదించి స్వస్థులుగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు బహోన్నతమైన దేవుడు అని నేను ఈ లోకంలో తెలియజేసే ఈ దినంలో ఉన్న నిర్బంధ కాలంలో ఏ రీతిగానైతే నిర్బంధించబడినటువంటి ఆ 10 మంది ఆ రోగము ద్వారా వారి సంఘములో ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా మరి నిర్బంధ కాలంలో ఉన్నాము స్వామి. మమ్మలను ఈ నిర్బంధ కాలం నుంచి మీరు వారి వలె మమ్మలను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకు మీరే నాయన చేయాలి. లోకంలో వారి జ్ఞానం చెప్పడం జరుగుతుందేమో కానీ మీరు ఎస్ అంటే చాలు,
మాకు నాయనా విడుదల కలుగుతుంది, విడుదల కలుగజేసినందుకు స్తోత్రాలు. ఇంకనో ప్రతి నిత్యము నాయనా సాతానుడు ఆ యొక్క బంధకములతోనైనా అనేక మందిని తొందర చేస్తుండగా అధికారులకు అధిపతులకు జ్ఞానహీనమవుతుండగా నాయన వారిని బలపరచండి, వారికి శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించండి నాయన. తద్రీతిగా నాయన ఆ వ్యక్తి వలె మేమును మీ పాదముల చెంత చేరి నాయన స్తోత్రం చేస్తుంటే ఇన్ని దినములు మీరు మమ్మలను ఆ యొక్క కరోనా నుంచి కాపాడినందుకు స్తోత్ర, మమ్మలను ఆ వ్యక్తి వలె స్వస్థుడిగా చేసుకున్నందుకు స్తోత్ర. తద్వీరా మా యొక్క విశ్వాసం ద్వారా మమ్మలను స్వస్థులుగా ఆత్మీయ స్వస్థులుగా స్థిరపరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఆత్మీయతలో బలపరచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైన విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్ర. మహో శబ్దముతో నైనా మిమ్మల్ని మహిమపరచినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, గొప్ప స్వరముతో నైనా మిమ్మల్ని మహిమపరచబడిన వ్యక్తిగా ఉంటున్నాడు, సాగిల పడిన వ్యక్తిగా ఉంటున్నాడు తండ్రి, మిమ్మల్ని మహిమపరచిన వ్యక్తిగా ఉంటున్నాడు తండ్రి. ఆ క్రియ మేము జరిగించడానికి మాకు సమయమును దాయిచ్చేయండి నాయన. లోకము వైపు చూడక నీ వైపు చూసే ఆత్మీయ విశ్వాసులుగా మీరందరూ మేమందరము సిద్ధపరచేస్తే పరచబడిను గాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి క్రమపరచబడిను గాక. శక్తివంతమైన స్థితిగతులే నా బిడ్డలకు అనుగ్రహించబడిను గాక. లోకములో ఉన్న ప్రతి చీకటి యేసు నామములో విడుదల చేయబడిను గాక. ఏ రీతిగా వారైతే దేవుడి యొక్క ఆశీర్వదకరమైనటువంటి ఆత్మీయతలో బలపరచబడిన బిడ్డగా ఉంటున్నారు, ఆ రీతిగా మేము బలపరచబడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నైనా విశ్వాసులను మీరు చూస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీ పాదసన్నిధిలో పెడుతున్నారు, ప్రతి మీ కుటుంబాన్ని మీ పాదసన్నిధిలో పెడుతున్నారు. కాకండి నాయనా, ఆశీర్వదించండి నాయనా, బలపరచండి నాయనా, శక్తివంతము చేయండి నాయనా. వారు వారి కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి యేసు నామములు విడుదల చేయబడిను గాక. ఆత్మీయతో బలపరచబడిన శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిను గాక. ఒక నూతనమైన అనుభవంతో కూడిన ఆత్మీయ కుటుంబాలుగా భద్రపరచబడిను గాక. ఆత్మీయ విశ్వాసులుగా స్థిరపరచబడిను గాక. ఒక నూతనమైన అనుభవంతో కూడిన జ్ఞానము నా మీద అనుగ్రహించబడిన గాక. మద్దయి ఆయన అనే వ్యక్తిని ఆయన ఏ రీతిగా ఆయన స్తోత్రించే వ్యక్తిగా ఉన్నాడు, ఆ రీతిగా బిడ్డలకు కూడా అట్టి స్థితి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రధానుడిగా ఉన్నాడని వాక్యము సెలవిస్తున్నది ఆయన. ఆ రీతిగా మేము మీ దృష్టిలో నైనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే ఒక యోగ్యతను మాకు అనుగ్రహించి మీ ద్వారా మేము పరిశుద్ధత పొందులాగిన స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిను గాక. ఆత్మీయతతో నింపబడిన ప్రతి పరిస్థితి క్రమపరచబడిను గాక. నూతనమైన అనుభవంతో కూడిన జీవితములు మాకందరికి అనుగ్రహించబడిను గాక. శక్తివంతమైన స్థితిగతులు స్థిరపరచబడిను గాక. ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను, ఆశీర్వదించండి నైనా, బలపరచండి నైనా. భార్య భర్తలకు తల్లిదండ్రులకు బిడ్డలకు నైనా సమాధానాన్ని దాయిచ్చేయండి నైనా. ఆత్మీయతో కూడిన జ్ఞానము దాయిచ్చేయండి నైనా. వారిలో ఉన్నటువంటి పొరపొచ్చులను విడుదల చేయండి నైనా. కుటుంబం అంటే యేసును కలిగి జీవించే ప్రార్థన జీవితం కలిగిన కుటుంబ ప్రార్థనలు కలిగిన కుటుంబాలుగా ఉండాలని మీ యొక్క ఉద్దేశం అయినా అట్టి కుటుంబాలుగా సిద్ధపరిచేసే పరిచి మిమ్మల్ని మహిమపరిచే స్తోత్రించే కృతజ్ఞతాభావము గొప్పగా క్రమపరచబడిన గాక. అగ్నికల్చర్ ప్రతి కుటుంబము చెట్టును విశ్వాసించుటను వచ్చినందుకు స్తోత్రాలు. అపవాదిని బంధించి తరిమి వేసినందుకు స్తోత్రాలు. కరోనాను బంధించి తరిమి వేసినందుకు స్తోత్రాలు. చీకటిని బంధించి తరిమి వేసినందుకు స్తోత్రాలు. నైనా సాంఘిక శక్తుల నుంచి విడుదల చేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నైనా విరిచిన మనస్సులను బట్టి స్తోత్రాలు, జ్ఞానమును బట్టి స్తోత్రాలు, చదువులను బట్టి స్తోత్రాలు, వివాహాలను బట్టి స్తోత్రాలు, గర్భములను బట్టి స్తోత్రాలు. అపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతలు. వారికి చదువు తగిన ఉద్యోగములు అనుగ్రహించబడిన గాక. నైనా వరుడు వధువు విశ్వాసులకు నైనా బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. వివాహములు జరిగించబడిన గాక, కృపలో భద్రపరచబడిన గాక. గర్భఫలములకు అనేక మంది బిడ్డలు మీ కృప కొరకు ఎదురు చూస్తున్నారైనా తాకండి, మీ రక్తముని ప్రోక్షించండి. మీ గాయపడిన శరీరం ద్వారా నా బిడ్డలకు నేను మీరు ఇచ్చిన గర్భఫలం బట్టి స్తోత్రాలు. తద్వారా నా దేవుడు బలహీమపరచబడిన గాక.
వారి కుటుంబాల్లో సంతోషకరమైన క్రియలు ప్రకటింపబడును గాక. వారి ద్వారా నా దేవుడు గొప్ప వాడని మహిమపరచబడి స్తోత్రించి కృతజ్ఞతలు చెల్లించే దినములను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను స్వామి. మీరు గొప్ప దేవుడు అని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. అనేక మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు నాయన, హాస్పిటల్స్ లో ఉంటున్నారు నాయన. ఆశీర్వదించండి, వారి రోగముల నుంచి విడుదల చేయండి నాయన. వారి యొక్క వైటల్ ఆర్గన్స్, ప్రతి ఆర్గన్ ని మీరు తాకండి నాయన. మీరు తాకి స్వస్థలను చేసుకోండి నాయన. రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించండి నాయన. వృద్ధులుగా ఉన్న వారు ఉన్నారు తండ్రి, ఆదరణ దాయించండి నాయన. భర్తలు కోల్పోయిన వారు ఉన్నారు నాయన, ఆదరణ దాయించండి నాయన. వారి బిడ్డలనైనా అనేక ప్రాంతాల్లో దేశాల్లో ఉన్నారనైనా, ఆ ప్రాంతాల్లో కూడా కరోనా ఉన్నదినైనా, అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, ఆస్ట్రేలియా దేశము, కువైట్ దేశము, అదే రీతిగా గల్ఫ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ లో అనేక ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారిని క్షేమమును సంతోషమును దయచేసి, తల్లిదండ్రులకు సంతోషమును దయచేసి, మీరే నా దేవుడని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అనేక కుటుంబాల్లో ఈ మధ్య కాలము వారి వారి మిత్రులను, వారి యొక్క పితరులను, ఆయన ప్రియులను కోల్పోయిన వారిగా ఉన్నారు. వారికి ఆదరణ దయచేయడైనా, వారి కుటుంబంలో నైనా మీ యొక్క శక్తివంతమైన ఆదరణతో కూడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడేది గాక. ఆయన పోగొట్టుకున్న బిడ్డలకు, వారు వదిలిన బిడ్డలకు ఆదరణ దయచేయబడేది గాక. వారి కుటుంబంలో చీకటిని విడుదల చేసి నీరే మా దేవుడని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో నింపడినైనా, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ లోకములను చీకటి నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. మా అధికారులకు, అధిపతులకు, మా దేశంలో ఉన్న వారికి, మా రాష్ట్రంలో ఉన్న వారికి, మా పట్టణంలో ఉన్న వారికి, ఏ ప్రాంతంలో ఉన్నారు వారందరికీ జ్ఞానం వేకములు దాయిచేయడైనా, మానవులకు కావలసిన క్షేమమును సంతోషం అనుగ్రహించే పరిపాలన వారికి అనుగ్రహించి జ్ఞానం అనుగ్రహించబడదు కాక. నైనా విశ్వాన్ని ఆశీర్వదించండి నాయన. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఏ ప్రాంతములు ఎక్కడ చీకటి ఉన్నదో విడుదల చేయడం అయినా, రానయ్యున్న యేసును ఎదుర్కొని యోగ్యత మా బిడ్డలందరికీ అనుగ్రహించబడిన గాక. నిన్ను స్తోత్రించి బయటపరిచే యోగ్యత ఈ నిర్బంధ కాలములు తరువాత మీరు ఇచ్చిన యోగ్యతకు సరిపరిచే స్థుతిగతులు అనుగ్రహించే మహిమాన్వితమైన సమరణిగా మేమందరము క్రమపరచబడిన గాక. ఆ పునపడైన రెండవ రాకడు మిమ్మల్ని ప్రభువుని స్తుతించని, స్వరుని స్తుతించని, ప్రభుని స్తుతించడనే గుంపులు మమ్మల్ని చేర్చినందుకు కూడా కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నారు. ఆత్మదేవా, మీరు గొప్ప దేవుడు అయినా, ప్రియేక దేవుని మందిరాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం. బిడ్డలందరికీనైనా తగిన సమయము దాయిచేయండి. అందరము కలిసి మిమ్మల్ని స్తోత్రించి ఆరాధించే క్రమము సమయము మీరు మాకు అనుగ్రహించబడిన గాక. ఆత్మ కార్యములే మా బిడ్డల కొరకు స్థిరపరచబడిన గాక. ఒకరికొకరు సహాయం చేసి శాంతి సమాధానాలతో కూడిన ప్రతి పరిస్థితి క్రమపరిచి, స్థిరపరిచి, నూతనంగా అనుభవించే ఆత్మతో నింపబడిన కార్యములే జరిగించబడిన గాక. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించినందుకు స్తోత్ర. విశ్వాస నీతులు స్థిరపరిచినందుకు కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మాకు దేవుడవునైనా, మీరు మాకు దేవుడవునైనా, మా విశ్వాసతను బలపరుస్తున్నందుకు స్తోత్ర, మా పరిశుద్ధతను బలపరుస్తున్నందుకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటారు. మీరు మహోన్నతమైన దేవుడిని, ఈ యొక్క నిర్బంధ కాలములు మమ్మల్ని క్షేమముగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, జరగబోతున్న కాలములు ఆశీర్వదకరమైన దినములు ప్రకటించినందుకు కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటూ, ప్రభును తన కుమారుడిని యేసు క్రీస్తు పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎంత నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దాయిచ్చేము. మరి అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలు తేక కీడు నుండి రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి, త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పొందిన ప్రతి ఆత్మకును, విశ్వాసకుని, ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదాతోడు ఇండి, ఆశీర్వాదములతో నింపి, కృపలో భద్రపరిచి, నేటి
భయంకరమైన కరోనా నుంచి విడుదల చేసి నూతనమైన అనుభవాలతో నింపి కుటుంబంలో ఆశీర్వాదకరముగా మార్చిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. Children of the God, glorifying Him every minute and every second, and let us see the eternity to praise the Lord all the times. Devudu, ee parishuddha vakyamunu divinchi aashirvadinchu gaaka. Amen. God bless you all.